ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా గుడివాడ గరంగరంగా మారింది. టీడీపీ జనసేన జెండాలు ఓవైపు, వైసీపీ జెండాలు మరోవైపు. పోటాపోటీ నినాదాలతో కార్యకర్తలు సై అంటే సై అంటూ కాలు దూపుకున్నారు. కట్టడి చేయాల్సిన పోలీసులు అధికార పార్టీకి అండగా టీడీపీ జనసేన కార్యకర్తలపై లాఠీలు ఝిలిపించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని రెచ్చగొట్టేలా వ్యవహరించారని టీడీపీ నేతలు అంటుంటే, ఎన్టీఆర్కు నివాళులర్పించే అర్హత వైసీపీకే ఉందంటూ కొడాలి నాని విచిత్రమైన వాదనతో కాలు దూవడం విశేషం. ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రధాన పార్టీల నేతలు మళ్లీ ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా రాష్ట వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నివాళులర్పించారు. అయితే గుడివాడలో మాత్రం వైసీపీ నేతలు కూడా ఎన్టీఆర్ ను ఓం చేసుకుని రాజకీయంగా పబ్బం గడిపేందుకు తహతహలాడారు. టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకుని 2 సార్లు చంద్రబాబు ద్వారా బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని వైసీపీలో చేరిన నాటి నుంచి ఎన్టీఆర్ ఆయన ఒక్కడికే సొత్తు అన్న విధంగా వ్యవహరిస్తూ వివాదాలకు ఆచ్యం పోస్తున్నాడు. తాజాగా గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన కొడాలి నాని వైసీపీ జెండాలతో భారీ ర్యాలీ చేస్తూ టీడీపీ నేతలను రెచ్చగొట్టారు. టీడీపీ నేతలు వచ్చే మార్గంలో పోలీసులతో బారికేడ్లను అడ్డం పెట్టించి అడ్డుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు టీడీపీ జనసేన శ్రేణులు వెళ్లొద్దని పోలీసులతో ఆంక్షలు పెట్టించారు. తమకెందుకు అనుమతి ఇవ్వరంటూ పోలీసులతో టీడీపీ జనసేన శ్రేణులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జనసేన టీడీపీ కార్యకర్తలపై లాఠీలు చులిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల కోసం కొడాలి నాని పన్నే కుయుక్తులను ప్రజలు చీదరించుకుంటున్నారని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులనే తిట్టిన కొడాలి నానికి ఎన్టీఆర్ పేరు తలిచే అర్హత కూడా లేదంటూ గుడివాడ టీడీపీ ఇన్ఛార్జి వెనుగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఆయనకు అనుమతి ఇచ్చి తమ పార్టీ కార్యక్రమాన్ని చేసుకోనివ్వకుండా ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి హక్కు ఉంది, ఆయనకి దండేసుకుని గౌరవించుకోవాల్సిన అవసరం మా అందరికీ ఉంది. ఈ పనికిమాలినాడు ఏదో ఏదో డ్రామాలు వేస్తుంటే పోలీసులు సహకరిస్తారా? అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు కానీ నా మెంటాలిటీ కానీ కావాలని మేము అనవసరంగా ఎవరిని గొడవలు పెట్టుకునే ఉద్దేశం మాకు లేదని మొన్నటి నుంచి పోలీసు వారికి చెప్తా ఉన్నాం. రాత్రి సహకరించకుండా పొద్దున్నే మేము వెళ్తుంటే ఆపేసి లాఠీ ఛార్జ్ చేస్తారా మా వాళ్ళ మీద? ఏం తప్పు చేశారు? మీకు పనికి మాలిన ఎదవేవాడు అక్కడ కూర్చుని ఉంటే నాకే బుద్ధులు వస్తాయి. ఇలాంటి పనికి మాలిన ఎదవల్ని మీరు సమర్థించుకొస్తారా? మరోవైపు కొడాలి నాని మాత్రం తన అనుచరులతో గుడివాడలో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి వెళుతున్న సమయంలో టీడీపీ జనసేన కార్యకర్తలు ఎదురుపట్టడంతో వైసీపీ కార్యకర్తలు పోటీగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రెచ్చగొట్టే వారిని వదిలేసి టీడీపీ జనసేన కార్యకర్తలనే చెదరగొట్టారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు 3 సార్లు గుడివాడలో పర్యటించి తనకు డిపాజిట్లు ఉండవన్నారని ఇప్పుడు అదే జరుగుతుందని కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ పార్టీలో పీకేసిన వాళ్లే బయటకు వెళుతున్నారని, 10 రోజులైతే టీడీపీ జనసేన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారని జోస్యం చెప్పారు. కొడాలి నాని వ్యాఖ్యలపై కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో బూతుల సంస్కృతి నుంచి విముక్తి చేయాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, ఇతర పార్టీ నుంచి వలసలు కేవలం టీడీపీ జనసేన పార్టీలకే వస్తున్నారని చెప్పారు. చూపించాలనుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు. ఈ సీట్లు ఆయన సీట్లు తీసుకుంటారు. రేపు ఇంకొక 10 రోజులు అయితే రోడ్డు మీద కూడా కొట్టుకుంటారు. చూడండి సినిమా. ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలనే ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా 28 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఇక ముందు కూడా నిర్వహిస్తాం. ఇటువంటి గుంటనక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాను. ఆయన సొల్లు కబుర్లు చెప్పడం ఎంతసేపు చూసినా ఈ సొల్లు కబుర్లు చెప్పడమే కానీ ఒక్కడానికి యాక్షన్ రాదు. రమ్మనండి, రిజైన్ చేయమనండి. వచ్చి ఇంకెందుకు ఆల్రెడీ అయిపోయింది, నీ టర్మ్ కూడా అయిపోయింది, ఎందుకు ఇంకా దాన్ని పట్టుకుని ఆడతావు? 25,000 పైన మెజార్టీతో తెలుగుదేశం గుడివాడ గడ్డ మీద ఎగరవైపోతుంది. ఎందుకంటే గుడివాడ ప్రజలు అందరూ కూడా ఒకటే బాధపడుతున్నారు, ఈ బూతుల సంస్కృతిని తట్టుకోలేకపోతున్నారు. ఒక రౌడీ ఎమ్మెల్యే ఎన్నుకున్నాం. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్టీఆర్ కు నివాళి అర్పించే కార్యక్రమాన్ని సైతం రాజకీయాలకు వేదికలుగా మార్చుకుంటూ వివాదాలకు కేంద్రంగా మారుస్తున్నారని కొడాలి నాని తీరుపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతో మతి భ్రమించి కొడాలి నాని నోటికొచ్చినట్లు వాగుతున్నాడని, తప్పకుండా వచ్చే ఎన్నికల తర్వాత కొడాలి నాని రాష్ట్రం వదిలి పారిపోతాడని జోస్యం చెప్పారు. ఇక పోలీసుల తీరుపై కూడా టీడీపీ నేతలు మండిపడుతున్నారు.